హ్యాపీ బర్త్డే ప్రియా. ఏయ్ ఎవరు నువ్వు? అదేంటి ప్రియా నన్ను ఎవరంటున్నావు? ఏయ్ ఎవరితను? ఎవడో పోకిరి వెదవా ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో నా ప్రొఫైల్ చూస్తుంటాడు, ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రియా ఏం మాట్లాడుతున్నావు? మనం వెళ్దాం పదా. ప్రియా ఆగు. మనసు పడే బాధలోనా వయసులిక గునా కనుల తడే ప్రేమలోనా కలలు ఇక సాగునా ప్రేమన్నది మాయలే ఆశలన్నీ ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? ఫాలో అయితే ఇవ్వట్లేదు, కానీ నువ్వెందుకు ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు నన్నే చూసుకుంటూ వెళ్తుంటావు? రే మట్టి బుర్రా, దగ్గరికి రా చెప్తా. ఐ లవ్ యూ. నువ్వేం చెప్పావో నాకు వినిపించలేదు. నీకు వినిపించింది? నిజంగా వినిపించలేదు. ఏమైంది ప్రియా, ఎందుకని ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు? అంతా అయిపోయింది ఆర్యా, నేను ఇన్ని రోజులు పడ్డ కష్టం, మంచి కంపెనీలో జాబ్ చేయాలనుకున్న కలలు అన్నీ సర్వనాశనం అయిపోయాయి. అసలు ఏమైంది ప్రియా? కాలేజ్ ఫీజు కని దాచుకున్న 100,000 రూపాయలు మా అన్నయ్య తీసుకొని పారిపోయాడు. కాలేజీలో ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్కి అలౌ చేయరు. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ ఆర్యా. ఏం చేసినా ధ్యాస నీదే, విరి చేసినా మనసేనాదే, ఎటు చూసినా రూపం నీదే, కరుణించని పాపం నాదే, కను పాపకు కలగా నీ ఊహలే జతగా అణు డబ్బు నువ్వెలా కట్టావు? నేను చిన్నప్పుడు మంచిగా చదువుకుని మా అమ్మని బాగా చూసుకోవాలనుకున్నా, కానీ ఇలాగే డబ్బుల సమస్య వల్ల నేను చదవలేకపోయాను. ఇలాంటి పరిస్థితి నీకు రాకూడదనే నేను హెల్ప్ చేశాను. అయినా నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. చూడార్యా, మనం ఇన్ని రోజులుగా ప్రేమించుకున్నది మర్చిపో. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇందాక నాతో ఉన్నది ఎవరో తెలుసా? నా బాస్. ఆయనకి శాలరీ ఎంతో తెలుసా? నెలకి 4 లక్షలు. ఇప్పుడు నేను తనతో రిలేషన్షిప్లో ఉన్నాను. మరి నా సంగతి ఏంటి ప్రియా? ఆఫ్టర్ ఆల్ ఒక పెట్రోల్ బంక్లో పనిచేసేవాడివి,
నీకు నేను కావాల్సి వచ్చిందా? ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. ప్రియా ప్రియా నా మాట విను ప్రియా. బాధను మర్చిపోవడానికే మందు తాగుతారు, కన్నక మందు అలవాటు కూడా లేదు. ఇంత బాధను ఎలా భరించాలో నాకు అర్థం కావట్లేదురా. ఎవరు నీతో పాటి ఫోటోస్లో ఉన్నది? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? హే, నీకెన్నిసార్లు చెప్పాలి నా ఫోన్ ముట్టుకోవద్దని? ఇవన్నీ నా పర్సనల్ విషయాలు. మన మధ్య పర్సనల్స్ ఏంటబి? మనం ఫ్యూచర్ లో పెళ్లి చేసుకునే వాళ్ళం. హే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీవి, నిన్ను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు నాకు జస్ట్ టైం పాస్ మాత్రమే. పెళ్ళంట పెళ్ళి ఏంటి? నేను నీకు జస్ట్ టైం పాస్ మాత్రమేనా? మన గురించి ఆఫీస్లో మొత్తం చెప్పేస్తా. నువ్వు నన్ను మోసం చేశావని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? డబ్బులకి ఆశపడి నేను అలా చేశాను, నన్ను క్షమించు ఆర్య. ఎవరండి మీరు? మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు? నాకు అవతల చాలా పనుందండి, నేను వెళ్ళాలి. మనసు కనుల తడి ప్రేమలోనా కలలు ఏక సాగునా. హే గైస్, వీడియో చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కోసం మేము చాలా కష్టపడ్డాం, మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇంతకు మించిన కంటెంట్ ఆల్రెడీ మేము షూట్ చేశాము. సో నెక్స్ట్ వీక్ లేదా ఒక 10 డేస్ గ్యాప్లో అట్లా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.